అల్లర్లకు కారణమైనటువంటి వ్యక్తులందర్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఉన్నారు, జనసేన పార్టీకి చెందిన వారు ఉన్నారు, మిగతా కొన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందర్నీ కూడా వారి యొక్క మెసేజెస్ అన్నిటిని కూడా పోలీసులందరూ అనలైజ్ చేశారు, ఐడెంటిఫై చేశారు. వాళ్ళల్లో చాలా మందిని అరెస్ట్ చేశారు, ఇంకా మరి కొంతమందిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. ఒక్కటే ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా, ఇది దీన్ని రాజకీయం చేయొద్దు. అన్ని రాజకీయ పార్టీలు కూడా, పార్టీ యొక్క హెడ్స్ అందరూ కూడా, నాయకులందరూ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకునే ముందు, ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే మంచిది అనని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్ని రాజకీయ పక్షాల విజ్ఞప్తి మేరకే ఆ యొక్క నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. దీన్ని ఏదో ఒక కుల రాజకీయంగానో మత రాజకీయంగానో లేకుంటే ఆ రకంగా దాన్ని తీసుకెళ్లవద్దు. ఇది మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాలన్నీ అందరికీ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ అందరినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ సామాజిక చెందిన వర్గాలందరినీ కూడా మిగతా సామాజిక వర్గాల రకంగా సమాంతరంగా మనం అందరం కూడా పైకి తీసుకురావాలి. మన వ్యవస్థను నిజంగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపుదిద్దుకోవాలి అన్నటువంటి ఒక ఆకాంక్షతో ప్రభుత్వం జగన్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఎక్కడా కూడా తప్పు లేదు. కానీ దాన్ని ఈరోజు హింసక ఏదైతే ఎవరైతే వ్యక్తులు దాన్ని హింసక తీశారో చేయించారో వారు కనీసం రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఖండించలేదు, జనసేన ఖండించలేదు, ఎవరూ కూడా కమ్యూనిస్టులు మాత్రం ఖండించారు. హింస ఎక్కడ జరిగినా కారణం ఏదైనా కూడా హింస హింసే హింసన అన్నటువంటిది ఎవరు కూడా ప్రోత్సహించకూడదు అన్నటువంటి విషయాన్ని రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. ఇది ఈరోజు దాన్ని రాజకీయం చేయొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తాను. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారా సార్? వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? తప్పకుండా కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు దీని వెనుక ఉన్నారు, దీన్ని రాజకీయం చేశారు, రాజకీయ ప్రయోజనం కోసం దీన్ని వాడుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.